హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కమ్మని వంట. కమ్మని వంటలో ఈరోజు ఇంట్లోనే సాఫ్ట్గా పన్నీర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఒక లీటర్ పాలతో దగ్గరగా 1/4 కిలో పన్నీర్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సాఫ్ట్గా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. స్టవ్ మీద గిన్నెను పెట్టుకుని అందులో 1 లీటర్ వరకు పాలని యాడ్ చేసుకోవాలి. పన్నీర్ ప్రిపేర్ చేసుకోవడానికి తీసుకునే మిల్క్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయి ఉండాలి. అదే మీరు టోన్డ్ మిల్క్ తీసుకునే పాటైతేనే పన్నీర్ అనేది కాస్త తక్కువగా వస్తుంది. నేను ఇక్కడ 1 లీటర్ వరకు చికెన్ గేదె పాలను యూజ్ చేస్తున్నానండి. పాలు పొంగు వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి, పాలు పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో 5 నిమిషాలు పాలని బాగా ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ వాటర్, అంటే 1 60 ml దాకా వాటర్ని యాడ్ చేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వెనిగర్ అవైలబిలిటీ లేని వాళ్ళు వెనిగర్కి బదులుగా నిమ్మరసంని యూజ్ చేసుకోవచ్చండి. రెండింటిని ఒకసారి బాగా కలుపుకొని వేడిగా ఉన్న పాలని గరిటతో ఒకసారి కలుపుకొని కలిపి పెట్టుకున్న వెనిగర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పాలు మొత్తం విరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. మీరు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యూజ్ చేసే పాటైతే 1 లీటర్ పాలకి 250 గ్రామ్స్ వరకు పన్నీర్ వస్తుందండి. ఇలా కొద్ది కొద్దిగా వెనిగర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా సపరేట్ అయిపోతుందండి. ఒక బౌల్ పెట్టుకుని అందులో స్ట్రైనర్ని పెట్టుకుని దాని మీద ఒక కాటన్ క్లాత్ వేసుకొని విరిగిన పాల మిశ్రమాన్ని వేసుకొని అందులోని వాటర్ని అంతా వడకట్టుకోవాలి. చూశారు కదా పన్నీర్ అనేది ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మీరు పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవడానికి నిమ్మరసంని యూజ్ చేసినట్లయితే ఆ పులుపుదనం పోవడానికి ప్లెయిన్ వాటర్తో ఒకసారి పన్నీర్ని మొత్తం వాష్ చేసుకోవాలి. పన్నీర్ వేసుకున్న క్లాత్ను ఒకసారి చేతిలోకి తీసుకుని అందులో ఎక్సెస్ వాటర్ని అంతా ఒకసారి ఇలా చేతితో బ్రష్ చేసుకొని ఒక ప్లేట్లో చిన్న బౌల్ని పెట్టుకుని దాని మీద ఏదైనా హోల్స్ ఉన్న ప్లేట్ని కానీ లేదంటే గిన్నెని కానీ పెట్టి దాని మీద వేడిగా ఉన్న పన్నీర్ని మీకు కావాల్సిన షేప్లో సెట్ చేసుకోవాలి. పన్నీర్ వేడిగా ఉండగానే ఒకసారి ఇలా చేత్తో నీట్గా బ్రష్ చేసుకొని క్లాత్తో మొత్తం కవర్ చేసుకొని దాని మీద ఏదైనా వెయిట్ని పెట్టి 1 అవర్ పాటు అలాగే వదిలేయాలి. ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ మీద పన్నీర్ని పెట్టి వెయిట్ పెట్టడం వల్ల అందులో ఇంకా ఏదైనా ఎక్సెస్ వాటర్ అనేది మిగిలిపోయి ఉంటే మొత్తం డ్రైన్ అయిపోతుందండి. 1 అవర్ తర్వాత అందులోని ఎక్సెస్ వాటర్ అంతా మనకి ఇలా ప్లేట్లోకి డ్రైన్ అయిపోయిన తర్వాత పన్నీర్ని పీసెస్గా కట్ చేసుకుని రెసిపీస్కి యూజ్ చేసుకోవచ్చు అండి. పీసెస్గా కట్ చేసుకున్న పన్నీర్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే జిప్ లాక్ కవర్స్ బ్యాగ్లో ఎయిర్ అంతా తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 3 to 4 డేస్ వరకు నిల్వ ఉంటుందండి. మనం ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేదు కనుక 3 to 4 డేస్ వరకు మాత్రమే నిల్వ ఉంటుంది. వీడియోలో చెప్పిన టిప్స్ పాటించి చేస్తే చాలండి పన్నీర్ని ఇంట్లోనే ఎంతో సాఫ్ట్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం 1 లీటర్ పాలతోనే మనము 250 గ్రామ్స్ వరకు పన్నీర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఎంతో సాఫ్ట్గా ఈజీగా పన్నీర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ అలాగే కుకింగ్ టిప్స్ కోసం కమ్మని వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.